శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఏపీఎస్ఆర్టీసీ డిపోలో ధర్మవరం నుండి చెన్నైకి వెళ్లడానికి నూతనంగా ఏర్పాటు చేసిన కొత్త బస్సును పూజా కార్యక్రమాలు చేసి పచ్చజెండా ఊపి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ధర్మవరం పట్టణం నుంచి చెన్నైకి సూపర్ లగ్జరీ బస్సును ప్రారంభిస్తున్న సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారని అన్నారు. సిల్క్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా పట్టుచీరల వ్యాపార కేంద్రంగా ఉంటున్న ధర్మవరం నుంచి చెన్నై పట్టణం దాకా ఒక కొత్త బస్సు సర్వీస్ అవసరం ఉంది. పుట్టపర్తి, కదిరి, మదనపల్లి, తిరుపతి మీదుగా చెన్నైకి వెళ్లే బస్సు ధర్మవరంలో రాత్రి 8 గంటలకు బయలుదేరి చెన్నైకి ఉదయం 6 గంటలకు వెళుతుంది. అదేవిధంగా అక్కడ ఉదయం 6 గంటలకు బయలుదేరి ధర్మవరానికి సాయంత్రం 7 గంటలకు చేరుకునే విధంగా సర్వీసును ప్రారంభించడం జరిగిందన్నారు. దీని కారణంగా ధర్మవరం నుంచి అనేక వ్యాపార కార్యక్రమాల కోసం చెన్నైకి వెళ్లే వ్యాపారస్తులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. అదేవిధంగా కార్గో సర్వీసులను కూడా చెన్నైకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యంగా తిరుపతి దాకా ఒకే ఒక సర్వీస్ ఉండగా ఈ ధర్మవరం చెన్నై సర్వీస్ను తిరుపతి దాకా వెళ్లడం చదువుకునే విద్యార్థులకి, తిరుపతికి వెళ్లే భక్తులకు, అదేవిధంగా చెన్నైలో ఉద్యోగం చేసుకునే వారికి కూడా బస్సు సౌకర్యం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంది. కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వరం దర్శించుకోవడానికి దరఖాస్తు చేసుకునేలా ఈ సర్వీసులు పొందేలా ఉపయోగపడతాయని ఆయన అన్నారు. సూపర్ లగ్జరీ బస్సును ప్రారంభిస్తున్న సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు రాంప్రసాద్ రెడ్డి గారికి, అధికారులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వ్యాపార కేంద్రంగా ఉంటున్న ధర్మవరం నుంచి చెన్నై పట్టణం దాకా ఒక కొత్త సర్వీసు అవసరం ఉంది. అది పుట్టపర్తి, కదిరి, మదనపల్లి, తిరుపతి పైగా చెన్నై చేరుతుంది. రాత్రి 8 గంటలకు ఇక్కడ బయలుదేరితే ఉదయం 6 గంటలకి, అదేవిధంగా అక్కడ 6 గంటలకు బయలుదేరి సాయంత్రం 7 గంటలకి వచ్చే విధంగా సర్వీసును ప్రారంభించడం జరిగింది ఇవాళ. దీని కారణంగా ఇక్కడి నుంచి అనేక వ్యాపార కార్యక్రమాల కోసం చెన్నై వెళ్ళే వ్యాపారస్తులు, ధర్మవరం వ్యాపార కేంద్రం చెన్నై వెళ్ళే వ్యాపారస్తులకి సౌకర్యవంతంగా ఉంటుంది. అదేవిధంగా కార్గో సర్వీసులను కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తిరుపతి దాకా ఇప్పటిదాకా కేవలం ఒకే ఒక సర్వీస్ ఉండగా ఈ ధర్మవరం చెన్నై సర్వీస్ తిరుపతి దాకా వెళ్ళడం, చదువుకునే విద్యార్థులకి తిరుపతి విశ్వవిద్యాలయంలో, అదేవిధంగా చెన్నైలో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే అవకాశం, తిరుమలకు సంబంధించి కూడా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం కోసం కూడా దరఖాస్తు చేసుకునేలాగా, సర్వీసులు పొందేలాగా దర్శనార్థం చేసుకునే అవకాశం కూడా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కలిగించారు. దీంతో లింకప్ చేశారు కాబట్టి భక్తులకు కూడా, వెంకటేశ్వర స్వామి దర్శనార్థం వెళ్ళే భక్తులకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ సర్వీస్ని ధర్మవరం వ్యాపారస్తులు, ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు కూడా వాడుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇంకొకసారి ఇటువంటి సర్వీస్ను ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.